మహాపల్లవులు, పల్లవులు మహాపల్లవులు కూడా ఒకటేనండి. పల్లవుల పరిపాలన దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. పల్లవ రాజ్య స్థాపకుడు సింహ విష్ణువు, ఏ వంశ మహాపల్లవులు అంటాం వారినే గొప్ప పల్లవులు అని చెప్పేస్తాం. టోటల్గా చెప్పుకుంటే పల్లవ రాజ్య స్థాపకుడు సింహ విష్ణువు. సింహ విష్ణువుకు అవని సింహ అనే బిరుదు ఉన్నది. సింహ విష్ణువుకు అవని సింహ అనే బిరుదు ఉన్నది. అవని సింహ అంటే భూమిపై సింహం లాంటి వాడు, ఎవరికి శత్రురాజులకు సింహం లాంటి వాడు. సింహ విష్ణువు ద్రావిడ దేశంలో పల్లవ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అంటే పల్లవులు మొట్టమొదటిసారిగా ఆంధ్రదేశంలో గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతంలో రాజ్యస్థాపన జరిగింది. అక్కడి నుంచి వారు ద్రావిడ దేశానికి విస్తరించారు. అక్కడి నుండి ద్రావిడ దేశానికి విస్తరించడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఆంధ్రదేశం నుంచి ద్రావిడ దేశానికి విస్తరించిన పల్లవ రాజ్యాన్ని విస్తరింపజేసిన సింహ విష్ణువు అనేవాడు. ఈ సింహ విష్ణువు క్రీస్తు శకము 575 సంవత్సరం నుంచి 600 సంవత్సరాల మధ్యకాలంలో పరిపాలించాడు. సింహ విష్ణువు తర్వాత అతని కుమారుడు మొదటి మహేంద్రవర్మ 600 సంవత్సరం నుంచి 630 సంవత్సరాల మధ్యకాలంలో పరిపాలించాడు. ఇతని కాలంలో పల్లవ చాళుక్య పల్లవ పాండ్య సంఘర్షణలు ప్రారంభమైనవి. మొదటి మహేంద్రవర్మ కాలంలో పల్లవరాజులకు బాదామి చాళుక్యులకు పల్లవరాజులకు పాండ్యులకు సంఘర్షణలు ప్రారంభమైనవి. మొదటి మహేంద్రవర్మ గొప్ప చిత్రకారుడు, సంగీతజ్ఞుడు, గొప్ప నాటకకర్త, చిత్రకార పులి, విచిత్ర చిత్రుడు అనేక బిరుదులు ఇతనికున్నవి. మొదటి మహేంద్రవర్మ గొప్ప చిత్రకారుడు, సంగీతజ్ఞుడు, నాటకకర్త. చిత్రకారుడు చిత్రాలు గీయడము వచ్చున్నాయి, గొప్ప సంగీత విజ్ఞాడు, సంగీతజ్ఞుడు, నాటకకర్త. ఇతనికి ఉన్నటువంటి బిరుదులు చిత్రకార పులి, విచిత్ర చిత్తుడు. బిరుదులు చిత్రకార పులి, విచిత్ర చిత్తుడు అనే బిరుదులు ఉన్నవి. మొదటి మహేంద్రవర్మ మత్త విలాస ప్రహసనం అనే ఒక వ్యంగ్య నాటకాన్ని రచించాడు. ఇతను ద్రావిడ దేశంలో మొదటిసారిగా గుహాలయాలు నిర్మించాడు. పెద్ద బండరాయిని ఒక ఆలయంగా మలచడం, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా గుహలను తొలిపించింది అశోక చక్రవర్తి. అశోక చక్రవర్తి యొక్క తండ్రి బిందుసారుడు అజీవక శాఖను తీసుకున్నాడు. ఆ అజీవక శాఖ సన్యాసుల కొరకు అశోకుడు బీహార్లో బారాబర్ అనే ప్రాంతం దగ్గర గుహలు తొలిపించాడు. అదేవిధంగా ద్రావిడ దేశంలో మొదటి మహేంద్రవర్మ గుహాలయాలు తొలిపించడం అనేది జరిగింది. మొదటి మహేంద్రవర్మ మొదట జైన మతస్థుడు, జైన మతాన్ని అభిమానించాడు. నాయనారులలో ఒకడైన అప్పార్ అనేవాణ్ణి ఇతను ఆదరించాడు. నాయనారులు ఎవరు అంటే శైవమత భక్తులు. తమిళనాడులో శైవమత భక్తులను నాయనారులు అంటాం. ఆ నాయనారులలో ప్రముఖమైన వ్యక్తులలో అప్పార్ అనే వ్యక్తి ఒకడు. ఇతని యొక్క ప్రభావం వలన మహేంద్రవర్మ జైన మతం నుంచి శైవమతంలోకి మారాడు. ఆ తర్వాత తిరుచునాపల్లి వల్లం మహేంద్రవాడి ధవలనూరులలో రాతి ఆలయాలు కట్టించాడు. మొదటి మహేంద్రవర్మ ఎక్కడెక్కడ దేవాలయాలు కట్టించాడు? తిరుచునాపల్లి, వల్లం, మహేంద్రవాడి, ధవలనూరులలో రాతితోటి ఆలయాలు నిర్మించాడు. రాతితోటి ఆలయాల నిర్మాణము జరిగింది. మొదటి మహేంద్రవర్మ పరిపాలన చేసేటప్పుడు బాదామి చాళుక్య రాజు రెండవ పులకేశి ఇతని రాజ్యం మీద దాడి చేశాడు. మొదటి మహేంద్రవర్మకు రెండవ పులకేశికి మధ్యన యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని పుల్లలూరు యుద్ధము అని చెప్పేస్తాం. రెండవ పులకేశి పల్లవ రాజ్యం మీద దండెత్తి మొదటి మహేంద్రవర్మను పుల్లలూరు యుద్ధంలో ఓడించినాడు. ఆ తర్వాత ఇతను మరణించాడు. సో ద్రావిడ దేశంలో మొదటిసారిగా గుహాలయాలు తొలిపించింది మొదటి మహేంద్రవర్మ.
మొదటి మహేంద్రవర్మ రెండవ పులకేశి చేతిలో యుద్ధభూమిలో ఓటమి చెందాడు. ఆ తర్వాత మొదటి మహేంద్రవర్మ తర్వాత అతని కుమారుడు మొదటి నరసింహవర్మ అధికారంలోకి వచ్చాడు. మొదటి నరసింహవర్మ పరిపాలనా కాలము రెండు రకాలుగా ఉన్నదండి. 630 నుంచి 675 వరకు అనేమో 6th క్లాసులో ఉంటుంది. 630 నుంచి 675 వరకు అని 6th క్లాసులో ఉంటే, 630 నుంచి 668 వరకు అని ఇంటర్మీడియట్లో ఉంటుంది. డేట్లలో డిఫరెంట్గా ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైతే మాత్రము 630 నుంచి 668 అని గుర్తుపెట్టుకోవాలి. ఎడ్జీటీ వాళ్ళైతేనేమో 630 నుంచి 675 అని గుర్తుపెట్టుకోవాలి. మొదటి నరసింహవర్మ రాజ్యానికి వచ్చిన తర్వాత ఇతని కాలంలో కూడా బాదామి చాళుక్య రాజు రెండవ పులకేశి ఇతని రాజ్యం మీద దాడి చేశాడు. దాడి చేస్తే మొదటి నరసింహవర్మ రెండవ పులకేశిని మణిమంగళై యుద్ధంలో క్రీస్తుశకం 641లో ఓడించాడు. ఓడించాక అతను పారిపోయాడు తన రాజధానికి అని వెంబడించి రెండవ పులకేశిని వెంటబడి అతని రాజధాని వాతాపిలో దాచుకుంటే అతన్ని బయటికి తీసుకొచ్చి అతని రాజధానిలో చంపేసి వాని రాజధాని వాతాపిని ధ్వంసం చేసి వాతాపి కొండ అనే బిరుదును ధరించాడు. మొదటి నరసింహవర్మకు ఏం బిరుదు ఉన్నది అంటే వాతాపి కొండ అనే బిరుదు ఉన్నది. ఈ వాతాపి కొండ అనే బిరుదు ఎందుకు సంపాదించాడంటే రెండవ పులకేశిని చంపి అతని రాజధానిని ధ్వంసం చేసి వాతాపి కొండ అనే బిరుదును ఈయన పొందడం అనేది జరిగింది. ఈ యుద్ధంలో మొదటి నరసింహవర్మకు సింహల దేశరాజు మానవర్మ యొక్క సహాయము లభించింది. సింహల దేశాన్ని పరిపాలించే రాజు మానవర్మ. మానవర్మ అనేవాడు సింహల దేశంలో రాజకీయ కలహాల వలన రాజ్యాన్ని కోల్పోయి ఇతని రాజ్యానికి వచ్చి ఇతని రాజ్యంలో ఉంటాడు. సింహల దేశాన్ని పరిపాలించే మానవవర్మ అనే రాజు తన దేశంలో రాజ్యాన్ని కోల్పోయి మొదటి నరసింహవర్మ రాజ్యానికి వచ్చి అక్కడ షెల్టర్ తీసుకోవడం అనేది జరిగింది. ఇదే టైంలో రెండవ పులకేశి దండయాత్ర చేసుకుంటూ వస్తే మానవవర్మ మొదటి నరసింహవర్మకు యుద్ధభూమిలో సహాయం చేయడం అనేది జరిగింది. సో కాబట్టి మొదటి నరసింహవర్మ రెండవ పులకేశిని ఈజీగా ఓడించగలిగాడు. మనం ఏం మైండ్లో పెట్టుకోవాలి అంటే మొదటి నరసింహవర్మ రెండవ పులకేశిని ఓడించడంలో ఇతని సహాయము పొందినాడు, మానవవర్మ యొక్క సహాయము పొందినాడు. మొదటి నరసింహవర్మ రాజ్య పరిపాలన చేసేటప్పుడు 642 సంవత్సరంలో చైనా బౌద్ధ మతయాత్రికుడు హుయాన్సాంగ్ ఇతని రాజ్యాన్ని సందర్శించాడు. హుయాన్సాంగ్ చైనా దేశ బౌద్ధ మతయాత్రికుడు. ఇతను గౌతమ బుద్ధుడు జన్మించిన దేశాన్ని సందర్శించి పవిత్రమైన స్థలాలను దర్శించి పవిత్రమైన వస్తువులను సేకరించాలని భారతదేశానికి వచ్చాడు. హుయాన్సాంగ్ ముఖ్యంగా హర్షవర్ధనుని కాలంలో భారతదేశానికి వచ్చాడు. నలంద విశ్వవిద్యాలయంలో 2 సంవత్సరాలు గడిపి సంస్కృత భాషను నేర్చుకొని హర్షవర్ధనుని కాలంలో ఉత్తర భారతదేశాన్ని మొత్తం చూసి తను కనులారా చూసిన వాటిని అదే టైంలో దక్షిణ భారతదేశానికి వచ్చి దక్షిణ భారతదేశంలో రెండవ పులకేశి పాలనా కాలాన్ని మొత్తం సందర్శించి అక్కడి ప్రజల పరిస్థితులను చూసి తూర్పు చాళుక్య రాజ్యాన్ని సందర్శించి ఆ తదంతరము మొదటి నరసింహవర్మ కాలంలో కూడా పల్లవ రాజ్యాన్ని సందర్శించాడు. టోటల్గా తను భారతదేశంలో మొత్తం చూసిన వాటిని గురించి సియూకి అనే గ్రంథాన్ని హుయాన్సాంగ్ రాయడం అనేది జరిగింది. మొదటి నరసింహవర్మ కాలంలో కాంచీపురము అనేది గొప్ప విద్యా కేంద్రంగా వర్ధిల్లింది. మొదటి నరసింహవర్మ భారవి అను కవిని పోషించాడు. ఈ భారవి అనే కవి కిరాతార్జునీయము అనే గ్రంథం రాశాడు, లేకపోతే పల్లవుల ఆస్థానంలోని కవి భారవి. మొదటి నరసింహవర్మ ఆస్థానంలోని కవి భారవి. భారవి రచించిన గ్రంథము కిరాతార్జునీయము అని చెప్పేస్తాం. ఈ మొదటి నరసింహవర్మకు మహామల్లుడు అనే బిరుదు ఉన్నది. మొదటి నరసింహవర్మకు మహామల్లుడు అనే బిరుదు ఉన్నది. తన బిరుదు పేరు మీదుగా మహామల్లపురం అనే ఒక గొప్ప రేవు పట్టణాన్ని నిర్మించాడు. మహామల్లపురం అనే ఒక గొప్ప రేవు పట్టణాన్ని ఇతను నిర్మించాడు.
ఈ రేవు పట్టణాన్ని మామల్లపురాన్ని ఇప్పుడు మహాబలిపురము అని కూడా పిలుస్తున్నాం. మహమల్లపురాన్ని ప్రస్తుతము మహాబలిపురము అని పిలుచుకోవడం అనేది జరుగుతుంది. ఈ నరసింహవర్మ మహాబలిపురంలో ఏకశిలా నిర్మితమైనటువంటి రాతి రథాలను నిర్మించాడు. నరసింహవర్మ మహాబలిపురంలో ఏకశిలా నిర్మితమైన రాతి రథాలను నిర్మించాడు. ఇవి మొత్తం కూడా 7 ఉంటాయి. ఇందులో 5 ఒకే దగ్గరగా ఉన్నాయి. కాబట్టి వీటిని పంచపాండవ రథాలు అని పిలుస్తున్నారు. పంచపాండవ రథాలు ఇవి ఏ మతానికి చెందినవి అంటే శైవ మతానికి చెందినటువంటివి. ఏకశిలా నిర్మిత రాతి రథాలను నిర్మించింది మొదటి నరసింహవర్మ. ఈ ఏకశిలా రాతి రథాలని పగోడాలు అంటారు. ఏకశిలా నిర్మిత రాతి రథాలని పగోడాలు అని కూడా అంటారు. నరసింహవర్మ మహాబలిపురంలో ఏకశిలా నిర్మితమైన రాతి రథాలను నిర్మించాడు. ఇవి వీటిని మొత్తము 7 నిర్మించిండు. ఇందులో 5 ఒకే దగ్గరగా ఉంటాయి. కాబట్టి వాటిని పంచపాండవ రథాలు అని పిలుస్తారు. ఈ ఏకశిలా నిర్మిత రాతి రథాలను పగోడాలు అని కూడా అంటారు. మొత్తం ఎన్ని టెంపుల్స్ ఉన్నాయంటే 7 ఉంటాయి. కాబట్టి వీటిని 7 పగోడాలు అని అంటారు. 710లో పల్లవ శాఖ అనేది మారిపోతుంది. ఈ పల్లవ సింహ విష్ణువు శాఖ అంతరించింది. 710 సంవత్సరంలో పల్లవ శాఖ మారిపోయి సింహ విష్ణువు వంశం అనేది అంతరిస్తుంది. సింహ విష్ణువు సోదరుడైన భీమవర్మన్ సంతతికి చెందినవాడు 2వ నందివర్మ అధికారంలోకి వస్తాడు. సింహ విష్ణువు వంశము అంతరించిపోయి సింహ విష్ణువు యొక్క సోదరుడు భీమవర్మన్ సంతతికి చెందినవాడు 2వ నందివర్మ అనేవాడు అధికారంలోకి వస్తాడు. ఇతను ఈ నందివర్మ వారసులకు మొదటి రాజుగా చెప్తాం. క్రీస్తు శకము 740 సంవత్సరంలో చాళుక్య రాజైన 2వ విక్రమాదిత్యుడు నందీశ్వరుణ్ణి ఒక యుద్ధంలో ఓడించి కాంచీపురాన్ని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. 740 సంవత్సరంలో చాళుక్యరాజు 2వ విక్రమాదిత్యుడు. ఏ చాళుక్యరాజు? బాదామి చాళుక్యరాజు. ఏ చాళుక్యరాజు? బాదామి చాళుక్యరాజు అయిన 2వ విక్రమాదిత్యుడు నందివర్మను యుద్ధంలో ఓడించి కంచీపురాన్ని ఆక్రమించడము జరిగింది. ఇతని కాలంలో రాష్ట్రకూట రాజైన దంతిదుర్గుడు ఇతని రాజ్యం మీద దండెత్తడం అనేది జరిగింది. నందివర్మన్ కాలంలో రాష్ట్రకూట రాజు దంతిదుర్గుడు ఇతని రాజ్యం మీద దాడెత్తాడు. ఆ తదనంతరము చిట్ట చివరి పల్లవరాజు అపరాజిత వర్మ. అపరాజిత వర్మగా చెప్తాం. మనం పల్లవులు అంటే మహాపల్లవులనే తీసుకోవడం జరుగుతుంది. సింహ విష్ణువు మొదటి రాజు అయితే అపరాజిత వర్మ అనేవాడు చివరి రాజు. అపరాజిత వర్మను చోళరాజైన మొదటి ఆదిత్య చోళుడు మొదటి ఆదిత్య చోళుడు యుద్ధంలో ఓడించి వధించాడు. 893 నాటికి పల్లవరాజ్యము చోళరాజ్యంలో భాగమైపోతుంది. అంటే చోళులు అనేవాళ్ళు 893 నాటికి ఈ పల్లవరాజ్యాన్ని ఆక్రమించుకోవడము జరిగింది. పల్లవులు తమ రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కొరకు రాష్ట్రాలు, కొట్టములు, గ్రామాలుగా విభజించారు. మామల్లపురము, నాగపట్నము పల్లవుల కాలంలో ప్రధానమైన ఓడరేవులు. మామల్లపురము అదే మహాబలిపురం. మామల్లపురము, నాగపట్నము అనేది ప్రధానమైనటువంటి ఓడరేవులు. ఈ పల్లవుల కాలంలో చైనా దేశంతో, ఆగ్నేయ ఆసియా దేశాలతోటి ఎక్కువగా విదేశీ వ్యాపారము జరిగింది. చోళుల కాలంలో శైవమతము, వైష్ణవమతం అనేది బాగా ప్రచారంలోకి వచ్చింది. శైవమత భక్తులను నాయనార్లు అంటాం, వైష్ణవమత భక్తులను ఆళ్వారులు అంటాం. ఆళ్వారులు మొత్తం పన్నెండు మంది ఉన్నారు. వీరు కేవలము బ్రాహ్మణులు మాత్రమే. ఆళ్వారులలో పెరియాళ్వార్, నమ్మల్వారు అనేవారు ప్రముఖమైన వ్యక్తులు.
పెరియాల్ వారి యొక్క కుమార్తె ఆండాలు ఇందులో ఉన్న ఏకైక స్త్రీ. ఈ ఆండాలు జీవిత చరిత్ర గురించే శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అనే ఒక గ్రంథాన్ని రాశారు. ఆళ్వారులు పాడినటువంటి పాటలను పాశురాళ్ళు అని పిలుస్తారు. ఆళ్వారులు పాడినటువంటి పాటలను పాశురాళ్ళు అని పిలుస్తారు. నాయనారులు మొత్తం 63 మంది ఉన్నారు. నాయనారులు మొత్తము 63 మంది ఉన్నారు. ఇందులో వేట సామాజిక వర్గానికి చెందిన భక్త కన్నప్ప అంటాం, కన్నప్ప వేట ఆధారిత సామాజికి చెందిన చెంచు జాతికి చెందిన శ్రీకాళహస్తి ప్రాంతంలో జీవించిన వేట సామాజిక వర్గానికి చెందిన భక్త కన్నప్ప కూడా ఇందులో ఉన్నారు. నందనర్ పుల్లయ్య లాంటి దళితులు కూడా ఈ శైవులలో ప్రసిద్ధులు. నందనర్ పుల్లయ్య లాంటి దళితులు ఈ శైవులలో ఉన్నారు. అప్పార్, సంబంధర్, సుందర్, మాణిక్యవచకర్ ముఖ్యమైనటువంటి వారు. నాయనార్లలో అప్పార్, సంబంధర్, సుందర్, మాణిక్యవచకర్ అనేవారు అప్పార్లలో ప్రముఖమైనటువంటి వ్యక్తులు. కరైక్కాలమ్మ, అరయ్యార్ దీనిలోని స్త్రీ సభ్యులు. నాయనారులలో స్త్రీ సభ్యులు కరైక్కాలమ్మ, అరయ్యార్. తర్వాత ఆళ్వార్లలో ఉన్న ఏకైక స్త్రీ ఆండాల్. ఈ ఆళ్వార్లలో ఉన్న ఏకైక స్త్రీ ఆండాల్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మనకి ఎగ్జామినేషన్లో అడిగే క్వశ్చన్, నాయనారులు అనగా అడుగుతాడు. నాయనారులు అంటే శైవమత భక్తులు. నెక్స్ట్ వన్, ఆళ్వారులు అనగా వైష్ణవ మత భక్తులు. పల్లవుల కాలంలో విద్యా కేంద్రాలను ఘటికలు అంటారు. వేద విద్యలను బోధించుటకు ఘటికలు అనే కళాశాలలను నిర్మించారు. చాలా ఇంపార్టెంట్ అండి. కళ్యాణి చాళుక్యుల కాలంలో, పల్లవుల కాలంలో విద్యా కేంద్రాలను ఏమంటారు అంటే ఘటికలు అని అంటారు. వేద విద్యలను బోధించుటకు ఘటికలు అనే కళాశాలలను స్థాపించారు. ఈ ఘటికలలో కాంచీపుర ఘటిక పెద్దది. తర్వాత మొదటి మహేంద్రవర్మ ఏకశిల ఆలయాలు కట్టించాడు. ద్రావిడ దేశంలో మొదటిసారిగా ఆలయాలు కట్టించింది ఎవరు అంటే మొదటి మహేంద్రవర్మ. పల్లవుల కాలంలో మొదటి మహేంద్రవర్మ ఏకశిల ఆలయాలు కట్టించాడు. అంటే రాతితోటి ఆలయాలు నిర్మాణము ప్రారంభించాడు. ద్రావిడ దేశంలో, దట్ మీన్ తమిళనాడులో, రాతితోటి ఆలయాలు నిర్మించింది మొదటి మహేంద్రవర్మ. తర్వాత మహాబలిపురంలో శివునికి తీర దేవాలయము నిర్మించారు. దీన్ని షోర్ టెంపుల్ అంటాం, సముద్రము ఒడ్డున. పల్లవరాజులు మహాబలిపురంలో శివునికి తీర దేవాలయాన్ని నిర్మించారు. దాన్ని షోర్ టెంపుల్ అంటాం. కంచిలో ఏకాంబరీశ్వర ఆలయము, వైకుంఠ పెరుమాళ్ ఆలయము, వరదరాజ ఆలయము, కైలాసనాథ ఆలయము కట్టించారు. చాలా ఇంపార్టెంట్ అండి. పల్లవరాజులు కంచిలో నిర్మించిన ఆలయాలు కైలాసనాథ ఆలయము, వరదరాజ పెరుమాళ్ ఆలయము, ఏకాంబరీశ్వర ఆలయము, వైకుంఠ పెరుమాళ్ ఆలయము, మొత్తం 4 ఆలయాలు ఉన్నాయి. కైలాసనాథ ఆలయము, వరదరాజ పెరుమాళ్ ఆలయము, వైకుంఠ పెరుమాళ్ ఆలయము, ఏకాంబరీశ్వర ఆలయము అనేవి 4 ఆలయాలు వీరు పంచిలో నిర్మించారు. తర్వాత మహాబలిపురంలో తీర దేవాలయం ఉన్నది కదా, ఆ తీర దేవాలయం వెనకన గంగవతరణ అనే గొప్ప శిల్పము ఉన్నది. ఈ శిల్పాన్ని అర్జున తపోశిల్పము అని కూడా అంటారు. దీన్ని భగీరథ తపస్సు అని కూడా చెప్పేస్తారు. మహాబలిపురంలో తీరదేవాలయం వెనకాల గంగవతరణ అనే శిల్పము ఉన్నది. ఈ శిల్పాన్ని అర్జున తపోశిల్పము అంటాం. దీనిని భగీరథ తపస్సు అని కూడా చెప్పుకోవడం అనేది జరిగింది. పల్లవులు హిందూ మతాన్ని అభిమానించి ఆదరించారు. పల్లవుల కాలం నాటి చిత్రకళ ప్రెస్కోల్లో
చిత్రాలు, పల్లవుల కాలంలో అద్భుతమైనటువంటి చిత్రకళలు, ప్రెస్కోల చిత్రాలు అనేవి సిత్తన్న వాసల్ గుహలో ఉన్నవి. సిత్తన్న వాసల్ అనే గుహలు తమిళనాడులో ఉన్నవి. అక్కడ ఈ గుహల దగ్గర వీళ్ళ చిత్రాలు అనేవి ఉన్నవి. వాటిని ప్రెస్కోల చిత్రాలు అని కూడా చెప్పడం అనేది జరిగింది. కంచిలో కైలాసనాథ ఆలయము, వైకుంఠ పెరుమాళ దేవాలయాలను నిర్మించారు. పల్లవుల ఆస్థాన కవి భారవి. భారవి రచించిన గ్రంథము కిరాతార్జునీయము. పల్లవుల కాలంలో హిందూ సంస్కృతి జావా, సుమత్రా, తూర్పు ఇండియా దీవులకు విస్తరించినవి. జావా, సుమత్రా అనేవి ఇండోనేషియా దీవులలో భాగాలు. తూర్పు ఇండియా దీవులకు అంటే ఆగ్నేయాసియా దేశాలకు మన భారతీయ సంస్కృతి విస్తరించింది. ఇది పల్లవులు. టూకీగా తీసుకోవాలంటే ఫస్ట్ వన్ పల్లవుల రాజధాని కాంచీపురం, పల్లవ రాజ్య స్థాపకుడు సింహ విష్ణువు, ద్రావిడ దేశంలో గుహాలయాలు నిర్మించింది మహేంద్రవర్మ, మహేంద్రవర్మ పోషించిన నాయనార్లలో ఒకడు అప్పార్, మహేంద్రవర్మ ఎవరి చేతిలో ఓడింపబడ్డాడు, రెండవ పులకేశి చేతిలో ఓడింపబడ్డాడు, ద్రావిడ దేశంలో రాతితోటి ఆలయాల నిర్మాణం ప్రారంభించింది మొదటి నరసింహవర్మ, అతని తర్వాత అతని కుమారుడు అధికారంలోకి వచ్చాడు. ఈ మొదటి నరసింహవర్మ కాలంలో హుయాన్సాంగ్ అనే చైనా బౌద్ధ మత యాత్రికుడు ఇతని రాజ్యాన్ని సందర్శించాడు. మొదటి నరసింహవర్మ కాలంలో బాదామి చాళుక్య రాజు రెండవ పులకేశి దండయాత్ర చేసుకుంటూ వస్తే వాణ్ణి మణిమంగళ యుద్ధంలో ఓడించి తరిమి తదంతరం వాని రాజధానిలో దొరికించుకొని చంపేసి వాని రాజధాని వాతాపిని ధ్వంసం చేసి వాతాపి కొండ అనే బిరుదును పొందాడు. మొదటి నరసింహవర్మకు మహామల్లుడు అనే బిరుదు ఉన్నది. మామల్ల తన బిరుదు పేరు మీదుగా మహామల్లపురం అనే పట్టణాన్ని నిర్మించాడు. అదే నేటి మహాబలిపురము అని చెప్పేస్తాం. అదే నేటి మహాబలిపురంగా చెప్పుకోవడం అనేది జరిగింది. మొదటి నరసింహవర్మ ఆస్థానంలో భారవి అనే కవి ఉన్నాడు. భారవి కిరాతార్జునీయం అనే గ్రంథం రాశాడు. మొదటి నరసింహవర్మ మహాబలిపురంలో ఏకశిలా నిర్మిత రాతి రథాలు నిర్మించాడు. వాటిని పంచపాండవ రథాలు అంటారు. ఒక దగ్గర ఐదు ఉంటే ఏకశిలా నిర్మిత ఏడు పగోడాలు అని కూడా చెప్పుకోవడం అనేది జరిగింది. పల్లవుల కాలంలో విద్యా కేంద్రాలను ఘటికలు అని చెప్పుకోవడం జరిగింది. పల్లవుల కాలంలో హిందూ మతము ఆగ్నేయాసియా దేశాలకు విస్తరించింది. సో విదేశాలలో భారతీయ సంస్కృతి అనేది, విదేశాలలో కూడా మన భారతీయ సంస్కృతి ఇతర దేశాలకు ప్రాచీన కాలం నుంచి కూడా విస్తరించడం అనేది జరిగింది. ప్రాచీన యుగంలో భారతీయ సంస్కృతి లేదా హిందూ సంస్కృతి ఆఫ్ఘనిస్తాన్, పర్షియా, సింహళము, బర్మా, థాయిలాండ్, చైనా, జపాన్, కాంబోడియా మొదలైన దేశాలకు విస్తరించింది. థాయిలాండ్ను ప్రస్తుతము సయామ్ అంటున్నాం. సారీ, థాయిలాండ్ యొక్క పూర్వ పేరు సయామ్. థాయిలాండ్ యొక్క పూర్వ పేరు సయామ్. సయామ్ యొక్క ప్రస్తుత పేరు థాయిలాండ్. సయామ్ యొక్క ప్రస్తుత పేరు ఏంది? థాయిలాండ్. ఈ థాయిలాండ్ను ఒకప్పుడు ఏమనేవాళ్ళు? సయామ్. ఇది మనకు జీకే లెవెల్లో కూడా అడుగుతాడు. సబ్జెక్టు పరంగానే కాకుండా జీకే పరంగా కూడా అడిగే క్వశ్చన్ ఏంటంటే థాయిలాండ్ యొక్క పూర్వ పేరు సయామ్, సయామ్ యొక్క ప్రస్తుత పేరు థాయిలాండు, కాంపూచియా ప్రస్తుత పేరు కాంబోడియా, కాంబోడియా పూర్వ పేరు కాంపూచియా, ఇలా కూడా వస్తుంది. టిబెటు, జావా, సుమత్రా, కాంబోడియా, వియత్నాము, లావోసు మొదలైన పొరుగు దేశాలకు భారతీయ సంస్కృతి విస్తరించింది. మన భారతీయ సంస్కృతి ఆఫ్ఘనిస్తాన్, పర్షియా, సింహళము, బర్మా, థాయిలాండు, చైనా, జపాన్, టిబెట్, జావా, సుమత్రా, కాంపూచియా, వియత్నాం, లావోస్, మలయా మొదలైన విదేశాలలో వ్యాపించింది. ఈ చైనా దేశమేమో ఉత్తరం వైపున ఉంటుంది, బర్మా దేశమేమో తూర్పు వైపున ఉంటుంది, జపాన్ దేశమేమో తూర్పు వైపున ఉంటుంది, మిగతా దేశాలను మొత్తం కూడా ఆగ్నేయ ఆసియా దేశాలు అని చెప్పుకోవడం అనేది జరిగింది. ఇలా భారతీయ సంస్కృతి ఇతర దేశాలలో వ్యాపించింది. భారతీయులు సిరియా, బాక్ట్రియా, పర్షియా, ఈజిప్ట్ దేశాలకు వర్తక సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. భారతదేశంలో గొప్ప మహాసామ్రాజ్యము మౌర్య సామ్రాజ్యం. మౌర్యుల కాలం నుండే ఇతర దేశాలతోటి మనకు వర్తక సంబంధాలు అనేవి ఉండేవి. మొదటి నుంచి కూడా భారతీయులకు సిరియా దేశము, బాక్ట్రియా, పర్షియా, ఈజిప్టు దేశాలతోటి వర్తక సంబంధాలు అనేవి మౌర్యుల కాలం నుండే మన భారతదేశానికి ఉండేవి. తర్వాత శ్రీలంక, బర్మా దేశాలలో బౌద్ధ మతం విస్తరించింది. ఆగ్నేయ ఆసియా దేశాలలో హిందూ మతము
అభివృద్ధిలోకి వచ్చింది. బర్మా దేశము, సిమల దేశాలలో ఈ మతము బౌద్ధ మతము విస్తరించింది. ఆగ్నేయ ఆసియా దేశాలలో హిందూ మతం అనేది విస్తరించింది. కాంబోడియా దేశాన్ని పరిపాలించిన రాజు సూర్యవర్మ టూ, కాంబోడియా దేశాన్ని పరిపాలించిన రాజు సూర్యవర్మ టూ, ఇతను ఏం చేశాడు అంటే అంగ్కోర్ వాట్ అనే చోట, అంగ్కోర్ వాట్ అనే చోట ఒక పెద్ద వైష్ణవ దేవాలయాన్ని నిర్మించాడు. అది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద వైష్ణవ దేవాలయము. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద వైష్ణవ దేవాలయము ఎక్కడ ఉన్నది? అంగ్కోర్ వాట్. ఏ దేశంలో? కాంబోడియా దేశంలో. ఏ దేశంలో? కాంబోడియా దేశంలో. కాంబోడియా దేశాన్ని పరిపాలించే రాజు, కాంబోడియా దేశాన్ని పరిపాలించే రాజు పేరు సూర్యవర్మ టూ. ఆ సూర్యవర్మ టూ అనేవాడు కాంబోడియాలో అంగ్కోర్ వాట్ అనే ప్లేస్లో ఒక గొప్ప వైష్ణవ దేవాలయాన్ని నిర్మించాడు. దానిని అంగ్కోర్ వాట్ దేవాలయము అని చెప్తాం. మనకి ఎగ్జామినేషన్లో ప్రపంచంలో అతిపెద్ద వైష్ణవ దేవాలయం ఎక్కడున్నది? అంగ్కోర్ వాట్లో ఉన్నది. అంగ్కోర్ వాట్. ఆ తర్వాత క్రీస్తు శకము 8వ శతాబ్దంలో జావాను పరిపాలించిన శైలేంద్ర పాలకులు మహాయాన బౌద్ధ మతాన్ని ప్రచారం చేశారు. క్రీస్తు శకము 8వ శతాబ్దంలో జావా ద్వీపాన్ని శైలేంద్రులు అనేవాళ్ళు పరిపాలించారు. వారి కాలంలో మహాయాన బౌద్ధ మతము బాగా విస్తరించింది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద బౌద్ధ స్థూపము బోరోబుదూర్లో ఉన్నది. బోరోబుదూర్ ఇది జావా ద్వీపంలో ఉన్నది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద బౌద్ధ స్థూపము బోరోబుదూర్ ఇది ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఉన్నది. దీనిని శైలేంద్ర వంశస్థులు నిర్మించారు. అశోకుడు బౌద్ధ మత వ్యాప్తి కొరకు సోనా ఉత్తర అను ధర్మ మహామాత్రను పంపాడు. అశోకుడు బౌద్ధ మత ప్రచారం కొరకు సింహల దేశానికి సోనా ఉత్తర అను బౌద్ధ మత ధర్మ మహామాత్రను పంపాడు. బర్మా దేశాన్ని ఒకప్పుడు సువర్ణ భూమి అని పిలిచేవాళ్ళు. చాలా ఇంపార్టెంట్ అండి, జీకేలో కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. బర్మా దేశాన్ని ఒకప్పుడు సువర్ణ భూమి అని కూడా పిలిచేవారు. ఇండోనేషియా వందలాది దీవుల సముదాయం, అందులో ఒకటి బాలీద్వీపము, అందులో ఒకటి బాలీద్వీపం. ఈ బాలీద్వీపంలో ఈనాటికి కూడా హిందూ మత సంస్కృతి అక్కడ కొనసాగుతుంది. భారతీయ సంస్కృతి అనేది అక్కడ కొనసాగుతూ ఉంటుంది. ఇండోనేషియాలోని బాలీద్వీపము భారతీయ సంస్కృతికి కేంద్ర స్థానంగా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి వీధులకు మన భారతదేశంలో పురాణ వీరుల పేర్లు, పురాణ ఇతిహాసాలలో ఉన్న వీరుల పేర్లు పెట్టడం అనేది జరిగింది. అక్కడ ఉన్న నదుల పేర్లకు కూడా భారతదేశంలోని నదుల పేర్లే పెట్టారు. అక్కడ ఉన్నటువంటి నదులకు భారతదేశంలో ఉన్నటువంటి నదుల పేర్లే పెట్టారు. అశోక చక్రవర్తి తన కుమారుడైనటువంటి మహేంద్రుని, కుమార్తె సంగమిత్రను బౌద్ధ మత ప్రచారం కొరకు సింహల దేశానికి పంపాడు. థాయిలాండ్, దాని ఇప్పుడు ఒకప్పుడు సయామ్ అనేవాళ్ళు. హిందూ సంస్కృతి 3వ శతాబ్దం నుండి అక్కడ ఉండింది. నేడు అక్కడి థాయిలాండ్ యొక్క రాజు రాజకుటుంబం మొత్తం కూడా హిందూ పేర్లనే కలిగి ఉన్నది. క్రీస్తు శకము 416 సంవత్సరంలో కుమారజీవుడు అనేవాడు భారతదేశం నుండి చైనా దేశానికి వెళ్ళి బౌద్ధ మత ప్రచారాన్ని చేశాడు. బౌద్ధ మతాన్ని ప్రచారము చేశారు. కుమారజీవుడు అనే బౌద్ధ సన్యాసి 416 సంవత్సరంలో బౌద్ధ మతాన్ని ప్రచారం చేశాడు. ఆ తర్వాత దక్షిణ పథాన్ని విదేశాలలో భారతీయ సంస్కృతి టూకీగా తీసుకున్నట్లయితే, ఫస్ట్ వన్ భారతదేశం యొక్క తూర్పు తీర ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు విదేశాలలో తమ సంతతి కొరకు కొత్త రాజ్యాలను స్థాపించుకున్నారు. ఒకప్పుడు సయాము, ఇప్పుడు థాయిలాండ్ అని పిలుస్తున్నారు. ఒకప్పుడు కాంపూచియా, ఇప్పుడు కాంబోడియా అని పిలుస్తున్నారు. ఒకప్పుడు సువర్ణ భూమి, ఇప్పుడు బర్మా అని పిలుస్తున్నారు. వీటిని మనము పాత పేర్లు కొత్త పేర్లను మైండ్ పెట్టుకోవాలి. కాంబోడియా దేశాన్ని పరిపాలించే రాజు సూర్యవర్మ టూ. ఈ సూర్యవర్మ టూ అంగ్కోర్ అనే ప్లేస్ దగ్గర ప్రపంచంలోకెల్లా అతిపెద్ద వైష్ణవ దేవాలయం నిర్మించాడు. ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద వైష్ణవ ఆలయం ఎక్కడ ఉన్నది? అంగ్కోర్ వాట్ అనే ప్లేస్ దగ్గర ఉన్నది. ఆ తర్వాత ప్రపంచంలోకెల్లా అతిపెద్ద బౌద్ధ స్థూపము బోరోబుదూర్ ఇది ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఉన్నది. దీన్ని శైలేంద్ర వంశస్థులు నిర్మించారు. బాలీ ద్వీపంలో ఈనాటికి కూడా భారతీయ సంస్కృతికి దర్పణంగా ఉండిపోయింది. కుమారజీవుడు అనేవాడు 416లో చైనా దేశానికి వెళ్ళి బౌద్ధ మతాన్ని ప్రచారము చేశారు. ఈ పల్లవుల తర్వాత
దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన రాజులలో గొప్పవారు చోళులు. గొప్పవారు చోళులు. చోళుల రాజధాని తంజావూరు. చోళుల రాజధాని తంజావూరు. మనకి ఈ చోళుల చరిత్ర తెలుసుకోవాలంటే సంగమ యుగం నాటి చరిత్ర అనేది ప్రధానము. అయితే చోళులు రెండు రకాలుగా ఉంటారండి, ప్రాచీన చోళులు, నవీన చోళులు. మనం చోళులు అంటే నవీన చోళులే తీసుకోవాలి తప్ప ప్రాచీన చోళుల జోలికి వెళ్ళదు. ఎందుకంటే సంగమ యుగము అనేది ఉంటుంది. సంగం యుగం, సంఘం అంటే కవి పండిత పరిషత్. ఆ సంగమ యుగం నాడు మూడు రాజ్యాలు ఉన్నాయి, చీరరాజ్యము, చోళరాజ్యము, పాండ్యరాజ్యం. అంటే చోళులు అనేవాళ్ళు క్రీస్తు పూర్వం నుంచి కూడా ఉన్నారు. ఆ చోళ రాజ్య స్థాపకుడు ఎవరు అంటే ఎలార. ప్రాచీన చోళ రాజ్య స్థాపకుడు ఎలార. ప్రాచీన చోళులకు రాజధాని వరయూరు. ప్రాచీన చోళులకు రాజధాని వరయూరు. తర్వాత ప్రాచీన చోళులలో గొప్పవాడు కరికాల చోళుడు. ప్రాచీన చోళులలో గొప్పవాడు కరికాల చోళుడు. కరికాల చోళుడు కాలు కాలి నల్లబడినందున కరికాలుడు అనే పేరు రావడం అనేది జరిగింది. అయితే మనకు చోళులు అంటే నవీన చోళులనే అర్థం. క్రీస్తు శకము 846 సంవత్సరంలో విజయాలయ చోళుడు, క్రీస్తు శకము 846 సంవత్సరంలో విజయాలయ చోళుడు చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతను పల్లవులకు సామంతుడు. అయితే పల్లవుల సామంతునిగా పనిచేస్తున్నటువంటి కావేరీ డెల్టా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ముత్తరయార్ అనేవాణ్ణి, ముత్తరయార్ అనేవాణ్ణి, వాని కుటుంబాన్ని ఓడించి విజయాలయ చోళుడు చోళుల అధికారాన్ని పునరుద్ధరించాడు. కాబట్టి ఇక్కడ మనం చోళుడు అంటే నవీన చోళుల గురించే తెలుసుకోవాలి. చోళ రాజ్య స్థాపకుడు విజయాలయ చోళుడు. ఇది గతంలో ప్రీవియస్లో డిఎస్సి ఎగ్జామ్లో అడిగాడు. విజయాలయ చోళుడు చోళ రాజ్య స్థాపకుడు. క్రీస్తుకం 846 చోళ సామ్రాజ్యాన్ని స్థాపించారు. చోళుల రాజధాని తంజావూరు. ఆ తర్వాత ఆదిత్య చోళుడు పల్లవ రాజులలో చిట్ట చివరి వాడైన అపరాజిత వర్మను ఓడించి చంపేసి వారి రాజ్యాన్ని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. దీంతో పల్లవ వంశం కూడా అంతరించింది. ఆదిత్య చోళుని యొక్క కుమారుడు మొదటి పరాంతకుడు. మొదటి పరాంతకుడు క్రీస్తు శకము 907 సంవత్సరం నుంచి 953 వరకు పరిపాలించాడు. మొదటి పరాంతకుడు పాండ్యులను ఓడించాడు. పాండ్యులను ఓడించి పాండ్యుల రాజధాని మదురైని ఆక్రమించి మదురై కొండ అనే బిరుదును పొందాడు. మొదటి పరాంతకుడు అనే రాజు పాండ్యులను ఓడించాడు, పాండ్యుల రాజధాని మదురైని ఆక్రమించాడు, మదురై కొండ అనే బిరుదు పొందాడు. మదురై కొండ అనే బిరుదును పొందాడు. తర్వాత రాష్ట్రకూట రాజైన మొదటి కృష్ణుడు మొదటి పరాంతకుని ఓడించాడు. ఈ మొదటి పరాంతకుడు అనేవాడు ఉత్తర మేరూరు శాసనం వేయించాడు. మొదటి పరాంతకుడు ఉత్తర మేరూరు శాసనం వేయించాడు. ఈ ఉత్తర మేరూరు శాసనము చోళుల గ్రామ పరిపాలన గురించి తెలుపుతూ ఉంటుంది. ఆ తర్వాత చోళులలో గొప్ప రాజులలో ఒకడు మొదటి రాజరాజు. మొదటి రాజరాజు క్రీస్తు శకము 985 నుంచి 1014 వరకు పరిపాలించాడు. ఇతను రెండవ పరాంతకుని యొక్క కుమారుడు. ఈయన చోళరాజ్యంలో ఉన్నటువంటి కేరళను, పాండ్యులను, కేరళ ప్రాంతాన్ని, పాండ్య ప్రాంతాన్ని ఆక్రమించాడు. సింహల దేశం మీద దండెత్తి సింహల దేశాన్ని సగ భాగాన్ని ఆక్రమించాడు. నౌకాదళముతో చోళులు నౌకాదళాన్ని పోషించారండి. చోళ చక్రవర్తి మొదటి రాజరాజు నౌకాదళముతో సింహల దేశం మీద దండెత్తి సింహల దేశాన్ని యొక్క సగ భాగాన్ని ఆక్రమించాడు. దాని తర్వాత వేంగి రాజ్యాన్ని తన ఆధిపత్యంలోకి తెచ్చుకున్నాడు. తమిళనాడునంతా జయించాడు. సింహల దేశం మీద దండెత్తి సగభాగం ఆక్రమించాడు. వేంగి చాళుక్య రాజ్యాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పశ్చిమ చాళుక్య రాజు మీద దాడి చేశాడు. దాడి చేయగానే పశ్చిమ చాళుక్య రాజు ఇతనితోటి సంధి చేసుకొని పెద్ద మొత్తంలో ధనాన్ని ఇచ్చాడు. ఆ ధనాన్ని తీసుకొచ్చి తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. క్రీస్తుకము 1009 సంవత్సరంలో. మోస్ట్ ఇంపార్టెంట్, చోళ చక్రవర్తి మొదటి రాజరాజు 1009 సంవత్సరంలో తంజావూరులో బృహదీశ్వరాలయం అనే దానిని నిర్మించాడు. భారతదేశమున ఆలయాలలో గొప్ప ఆలయం ఇది కూడా ఒకటి. దీన్ని రాజరాజ ఆలయము అంటాం. ఈయన రాజరాజ ఆలయం అంటే శైవాలయము అని అర్థం. మొదటి రాజరాజు పేరే రాజరాజు, ఆలయము రాజరాజ ఆలయము. రాజరాజ అంటే ఈశ్వరుడు అని అర్థం. మొదటి రాజరాజు తర్వాత అతని కుమారుడు మొదటి రాజేంద్రుడు అధికారంలోకి వచ్చాడు.
1014 నుంచి 1044 సంవత్సరాల మధ్యకాలంలో మొదటి రాజేంద్రుడు అనేవాడు పరిపాలించాడు. ఈయన తమిళనాడు మొత్తం కూడా తన ఆధిపత్యంలోకి తీసుకున్న తర్వాత 1029 సంవత్సరంలో సిలోన్ మీద దాడి చేశాడండి. సిలోను అన్న, సింహళం అన్న, శ్రీలంక అన్న ఒకటేనండి. శ్రీలంక యొక్క పూర్వ పేరు సింహళము సిలోన్, శ్రీలంక యొక్క పూర్వ పేరు సింహళము సిలోను అని చెప్పేస్తున్నాం. శ్రీలంక యొక్క పూర్వ పేరు సింహళము సిలోను అంటున్నాం. శ్రీలంక మీద దాడి చేశాడు, శ్రీలంక మీద దాడి చేశాడు. శ్రీలంక మీద దాడి చేసి ఆ దేశపు రాజు 5వ మహేంద్రుని బంధించి సింహళ దేశాన్ని పూర్తిగా ఆక్రమించాడు. సింహళ దేశాన్ని పూర్తిగా ఆక్రమించిన చోళ చక్రవర్తి మొదటి రాజేంద్రుడు. చాళుక్య రాజైన మొదటి సోమేశ్వరుని రాజ్యంపై దండెత్తి దూసుకున్నాడు. తర్వాత అరేబియా సముద్రంపై నౌకాధిపత్యం సాధించిన మొదటి చక్రవర్తి, మొదటి రాజేంద్రుడు. ఆ అరేబియా సముద్రం భారతదేశానికి పశ్చిమ వైపున ఉంటుంది. ఆ అరేబియా సముద్రంపై నౌకాధిపత్యం సాధించిన చోళ చక్రవర్తి ఎవరు? మొదటి రాజేంద్రుడు, మొదటి భారతీయ చక్రవర్తి అని కూడా చెప్పేస్తాం. ఈ మొదటి రాజేంద్రుడు చోళరాజు అయినటువంటి రాజరాజ నరేంద్రునికి తన కూతురు అమ్మంగదేవిని ఇచ్చి అతను రాజ్యాన్ని కోల్పోతే 2 సార్లు సింహాసనం మీద ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత మొదటి రాజేంద్రుడు గంగానది వరకు దండయాత్రలు చేసుకుంటూ పోయి అక్కడ ఉన్నటువంటి రాజవంశాలను ఓడించేసి తన విజయాలకు గుర్తుగా గంగైకొండ అనే బిరుదు పొందాడు. చాలా ఇంపార్టెంట్. మొదటి రాజేంద్రుడు గంగానది వరకు విజయం సాధించుకుంటూ వెళ్ళి గంగైకొండ అనే బిరుదును పొందాడు. గంగైకొండ బిరుదు పేరు మీదుగా గంగైకొండ అనే చోళపురం అనే పట్టణాన్ని నిర్మించి దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. అక్కడ ఒక శివాలయము నిర్మించాడు. బృహదీశ్వరాలయాన్ని పోలినటువంటి ఒక ఆలయాన్ని గంగైకొండ చోళపురంలో మొదటి రాజేంద్రుడు నిర్మించాడు. 1025 సంవత్సరంలో ఆగ్నేయ ఆసియా దేశాలలో ఏర్పడిన భారతీయ రాజ్యము శ్రీ విజయ రాజ్యం. శ్రీ విజయ రాజ్యానికి రాజధాని కడారం. ఆ కడారాన్ని కొల్లగొట్టి కడారం గొండ అనే బిరుదును కూడా పొందాడు. కడారాన్ని కొల్లగొట్టి కడారం గొండ అనే బిరుదును పొందడం అనేది జరిగింది. మొదటి రాజేంద్రుని తర్వాత మొదటి రాజేంద్రుని యొక్క కుమారుడు మొదటి రాజాదిరాజు అధికారంలోకి వచ్చాడు. మొదటి రాజాదిరాజు 1044 నుంచి 1052 వరకు పరిపాలన చేస్తాడు. క్రీస్తకము 1052 సంవత్సరంలో కుప్పం యుద్ధంలో చాళుక్యరాజు చేతిలో ఈ మొదటి రాజాదిరాజు ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. మొదటి రాజాదిరాజు తర్వాత అతని సోదరుడు 2వ రాజేంద్రుడు 1064 వరకు పరిపాలించాడు. దాని తదంతరము 2వ రాజేంద్రుని తర్వాత మొదటి వీర రాజేంద్రుడు అనేవాడు అధికారంలోకి వస్తాడు. వీర రాజేంద్రుని తర్వాత ఆది రాజేంద్రుడు పరిపాలించాడు. దీంతో ఆది రాజేంద్రునితోటి చోళ వంశం అనేది, విజయాలయం యొక్క చోళుని యొక్క వంశము అంతరించిపోవడం అనేది జరిగింది. దాని తర్వాత తూర్పు చాళుక్య వంశానికి చెందిన రాజేంద్రుడు అనేవాడు మొదటి కులోత్తుంగుడు అనే పేరుతోటి చోళ రాజ్యానికి వస్తాడు. ఈ తూర్పు చాళుక్య రాజు ఎందుకు వస్తాడు అంటే, చోళరాజులలో గొప్పవాడైన మొదటి రాజేంద్రుడు తన కూతురు అమ్మంగదేవిని తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రునికి ఇస్తాడు. ఆ ఇద్దరి యొక్క సంతానము వారసత్వంగా ఈ రాజ్యానికి అతను రావడం అనేది జరిగింది. రాజేంద్రుడు మొదటి కులోత్తుంగుడు అనే పేరుతోటి 1070 నుంచి 1120 వరకు పరిపాలించాడు. ఇతని కాలంలో జరిగిన ప్రధాన సంఘటన ఏంటంటే, సింహళాన్ని పోగొట్టుకున్నారు. చోళులు సింహళాన్ని పోగొట్టుకోవడం అనేది జరిగింది. ఇతను 2వ రాజేంద్రుని యొక్క అల్లుడు. మొదటి కులోత్తుంగుడు 2వ రాజేంద్రుని యొక్క అల్లుడు. వేంగి చోళ సామ్రాజ్యము అంతర్భాగమే. ఇక్కడ తూర్పు చాళుక్య రాజ్యం, వేంగి రాజ్యము, చోళ రాజ్యం ఈ రెండు ఒకటిగా కలిసిపోయినాయి. ఎవరి కాలంలో? మొదటి కులోత్తుంగుని కాలంలో. మొదటి కులోత్తుంగుని అసలు పేరేంది? రాజేంద్రుడు. రాజేంద్రుడు ఎవరికి అల్లుడు? చోళ చక్రవర్తి 2వ రాజేంద్రుని యొక్క అల్లుడు. ఇతనే చోళరాజులలో చివరి గొప్ప రాజు. చోళరాజులలో చివరి గొప్ప రాజు ఎవరంటే మొదటి కులోత్తుంగుడు అనేవాడు. చోళులలో చిట్ట చివరి రాజు ఎవరు అంటే 3వ రాజేంద్రుడు. 1270 నాటికి వీరి అధికారం కంప్లీట్గా అంతరించిపోయింది. భారతదేశంలో గ్రామ పరిపాలన విధానాన్ని చోళ చక్రవర్తులు ప్రారంభించారు. చోళుల యొక్క గ్రామ పరిపాలన నేటి ఆధునిక గ్రామ పరిపాలన కంటే కూడా ఉన్నతంగా ఉంటుంది. చోళ చక్రవర్తి మొదటి పరాంతకును ఉత్తర మేరూరు శాసనం వేయించాడు. ఆ ఉత్తర మేరూరు శాసనము వీళ్ళ గ్రామ పరిపాలన గురించి తెలుపుతుంది.
చోళుల యొక్క పెద్ద పెద్ద పట్టణాల పాలన చూడటానికి ఉర్ లేదా సభలు ఉండేవి. చోళుల కాలంలో పెద్ద పెద్ద పట్టణాల యొక్క పాలన చూడటానికి సభ ఉర్ లేదా సభలు ఉండేవి. ప్రతి గ్రామానికి గ్రామ సభ సంఘాలు ఉండేవి. ప్రతి గ్రామానికి గ్రామ సభ సంఘాలు అనేవి ఉండేవి. ఉర్ అనేది సాధారణ సభ్యులతో కూడిన సభ. సభ, ఉర్, సభ, నగరం అని ఉంటాయి. ప్రతి గ్రామంలో మూడు సభలు ఉంటాయండి. ఉర్, సభ, నగరం అనేది ఉంటుంది. ఉర్ అనేది సాధారణ సభ్యులతో కూడినది. ఇటీవల కొత్త పుస్తకాలలో ఏముందంటే ఉర్ రైతుల స్థిర నివాసము అని ఉన్నది. ఇటీవల కొత్త పుస్తకంలో ఉర్ రైతుల స్థిర నివాసము అనేది ఉంటుంది. సభ బ్రాహ్మణులతో కూడినది. ఊరిలో సాధారణ పరిపాలన ఉంటే సభలో బ్రాహ్మణులు అనే వాళ్ళు ఉన్నారు. సభలో ఎవరున్నారు? బ్రాహ్మణులు ఉన్నారు. నగరము వర్తకులతో కూడినది. నగరం అనేది వర్తకులతో కూడినదిగా చెప్పుకోవచ్చు. చోళరాజులలో కూడా నాయనారులు, ఆళ్వార్లు శైవ వైష్ణవ మతాలను ప్రచారం చేశారు. చోళులలో నాయనారులు, ఆళ్వార్లు శైవ వైష్ణవ మతాలను ప్రచారము చేశారు. చోళుల గ్రామ సభలు మూడు సభలు ఉన్నాయి. ఉర్, సభ, నగరం. ఉర్ సామాన్య ప్రజలతో కూడినది, సభ బ్రాహ్మణులతో కూడినది, నగరము వర్తకులతో కూడినది. నగరము వర్తకులతో కూడినది. ఇది మనకు ఫస్ట్ చోళులు అనగానే మనకు చోళ రాజ్య స్థాపకుడు విజయాలయ చోళుడు గత ప్రీవియస్ డిఎస్సిలో అడిగాడు. చోళుల రాజధాని తంజావూరు. చోళులలో గొప్ప రాజులలో మొదటి రాజరాజు మొదటి రాజేంద్రుడు. మొదటి రాజరాజు 1009 తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించాడు. మొదటి రాజేంద్రుడు గంగానది వరకు దండయాత్ర చేసుకుంటూ వెళ్ళి గంగైకొండ అనే బిరుదు పొందాడు. తన బిరుదు పేరు మీదుగా గంగైకొండ చోళపురం అనే పట్టణాన్ని నిర్మించాడు. అక్కడ ఒక దేవాలయాన్ని, గొప్ప శివాలయాన్ని, బృహదీశ్వర ఆలయాన్ని పోలిన శివాలయం అనే దానిని నిర్మించాడు. మొదటి రాజేంద్రుడు అరేబియా సముద్రం మీద నౌకాధిపత్యాన్ని సాధించాడు. సింహల దేశాన్ని పూర్తిగా జయించాడు. విదేశాలలో ఏర్పడిన భారతీయ సామ్రాజ్యం, శ్రీ విజయ సామ్రాజ్యాన్ని ఆక్రమించాడు. శ్రీ విజయ సామ్రాజ్యం యొక్క రాజధాని కడారంను కొల్లగొట్టాడు. కడారం గొండ అనే బిరుదు కూడా పొందడం అనేది జరిగింది. ఆ తర్వాత మొదటి రాజాదిరాజు అధికారంలోకి వస్తాడు. పల్లవులు భారతదేశంలో గ్రామ పరిపాలన విధానాన్ని అనుసరించాడు. ఆ గ్రామ వార్డు మెంబర్గా ఎన్నుకోవటానికి అర్హతలు 35 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. 35 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. రెండవది, గ్రామంలో సొంత ఇల్లు కలిగి ఉండాలి. వేదాలు తెలిసి ఉండాలి. గ్రామంలో సొంత ఇల్లు కలిగి ఉండాలి. 1 ఎకరంన్నరకు తక్కువ కాకుండా భూమి ఉండాలి. ఈ వేదాలు తెలిసి ఉండాలి. 35 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. దాని తదంతరము అనర్హతలను తీసుకున్నట్లయితే గతంలో వరుసగా 3 సార్లు ఎన్నుకోబడిన వ్యక్తి మళ్ళీ పోటీ చేయడానికి అర్హత లేదు. పోటీ చేసే వ్యక్తి గతంలో వార్డు సభ్యునిగా ఉండి సరిగ్గా లెక్కలు చూపించినట్లయితే పోటీకి అర్హత లేదు. ఆ తర్వాత ఏ వ్యక్తి అయితే పోటీ చేస్తున్నాడో ఆ వ్యక్తి యొక్క బంధువు గతంలో వార్డు మెంబర్గా ఉండి అవినీతికి పాల్పడినట్లు రుజువైనట్లయితే అతనికి కూడా అవకాశం అనేది ఉండదు. ఇలా అర్హతలు పెట్టిన తర్వాత ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ పోటీ చేసే వార్డు మెంబర్ల యొక్క పేర్లు మొత్తం కూడా ఒక చీటీ మీద రాసి ఒక చిన్న కుండలో వేసి బాగా కలబెట్టేసి ఒక చిన్న పిల్లవాడిని పిలిపించి వాటిని అందులో నుంచి ఒక చిట్టీ తీసేయవాళ్ళు. ఆ చిట్టీలో ఎవరి పేరు వెళ్తే అతనే వార్డు మెంబర్గా కొనసాగేవాడు. దీనిని కుడు ఓలే అంటారు. కుడు ఓలే అనే లాటరీ పద్ధతిలో వార్డు మెంబర్లను ఎన్నుకునేవారు. కుడు ఓలే అనే లాటరీ పద్ధతిలో వార్డు మెంబర్లను ఎన్నుకోవడం అనేది జరిగింది. ఇట్లా ఎన్నుకోబడిన యొక్క పదవి కాలము 1 సంవత్సరాలు. చోళులకు గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది. చోళుల యొక్క గ్రామ పరిపాలన గురించి తెలిపే శాసనం ఏంది? ఉత్తర మేరూరు శాసనం. చెంగల్పట్టు జిల్లాలో ఉంటుంది. దీని తదనంతరం మనకు చిన్న టాపిక్, తూర్పు చాళుక్యులు. బాదామి చాళుక్య సంతతే తూర్పు వైపుకు విస్తరించారు. బాదామి చాళుక్య రాజులలో గొప్పవాడు రెండవ పులకేశి. రెండవ పులకేశి తీరస్థాంధ్ర ప్రాంతాన్ని జయించి తన తమ్ముడైనటువంటి కుబ్జ విష్ణువర్ధనని తన ప్రతినిధిగా వేంగి ప్రాంతం మీద నిలిపాడు. ఈ కుబ్జ విష్ణువర్ధనుడు
642లో తూర్పు చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు. కుబ్జ విష్ణువర్ధనుడు 642లో తూర్పు చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు. తూర్పు చాళుక్యులు క్రీస్తుశకము 7వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు తీరస్థాంధ్ర దేశాన్ని పరిపాలించారు. వీరిలో గొప్ప రాజులు గుణగ విజయాదిత్యుడు, రాజరాజ నరేంద్రుడు. గుణగ విజయాదిత్యుడు 848 నుంచి 890 వరకు పరిపాలించాడు. రాజరాజ నరేంద్రుడు 1005 సంవత్సరం నుంచి 1061 వరకు పరిపాలించారు. ఈ గుణగ విజయాదిత్యుడు పల్లవులను, పాండ్యులను, రాష్ట్రకూటులను ఓడించాడు. ఓడించి తూర్పు చాళుక్యుల యొక్క గౌరవాన్ని పెంచాడు. ఆ తర్వాత రాజరాజ నరేంద్రుడు తెలుగు భాషను ప్రోత్సహించాడు. రాజరాజ నరేంద్రుడు తెలుగు భాషను బాగా ప్రోత్సహించాడు. రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థానంలో నన్నయ్య భట్టు, నారాయణ భట్టు, పావులూరి మల్లన అనే కవులు కలరు. నన్నయ్య భట్టు, నారాయణ భట్టు యొక్క సహకారంతో సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని మొదటి 2.5 పర్వాలను తెలుగు భాషలోకి అనువదించాడు. మహాభారతంలో 18 పర్వాలుంటాయి. అందులో మొదటి పర్వం ఆది పర్వము, సభాపర్వం. ఆ తర్వాత అరణ్య పర్వంలో కొంత రాశాడు. తర్వాత పావులూరి మల్లన గణిత సార సంగ్రహం అనే గ్రంథం రాశాడు. పావులూరి మల్లన గణిత సార సంగ్రహం అనే గ్రంథము రాశాడు. నన్నయ్యను తెలుగులో ఆది కవి అంటారు. నన్నయ్యను తెలుగులో ఆది కవి అంటారు. తెలుగులో ఆది కవి నన్నయ్య, కన్నడ భాషలో ఆది కవి పంప కవి. కన్నడ భాషలో ఆది కవి పంప కవి. రాజరాజ నరేంద్రుని యొక్క కుమారుడు, రాజరాజ నరేంద్రుని యొక్క కుమారుడు రాజేంద్రుడు చోళ రాజ్యాన్ని మొదటి కులోత్తుంగుడు అనే బిరుదుతోటి 1076 సంవత్సరంలో అధిష్ఠించాడు. ఇక్కడ ఈ డేట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. చోళుల గురించి చదివినప్పుడు ఈ మొదటి కులోత్తుంగుడు 1070లో అధికారంలోకి వచ్చాడని ఉంటుంది. ఈ తూర్పు చాళుక్యుల గురించి చదివినప్పుడు 1076 అని ఉంటుంది. అలా టెక్స్ట్ బుక్లలోనే ఉన్నది. సో కాబట్టి మనం కూడా వాటినే ఫాలో కావాల్సి వస్తుంది. ఈ మొదటి కులోత్తుంగుని యొక్క పరిపాలన కాలము చోళుల రాజ్యానికి, చోళుల గురించి చదివినప్పుడేమో 1076 అని చదువుకోవాలి. ఈ తూర్పు చాళుక్యుల గురించి చదివేటప్పుడు మాత్రము 1070 అని చదువుకోవాల్సి వస్తుంది. ఆంధ్రదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజవంశాలలో తూర్పు చాళుక్యులు ఒకరు. తూర్పు చాళుక్య రాజ్యస్థాపకుడు కుబ్జ విష్ణువర్ధనుడు. వీరి యొక్క రాజధాని వేంగి ప్రాంతము. వేంగి ప్రాంతము గుణగ విజయాదిత్యుడు, రాజరాజ నరేంద్రుడు వీరిలో గొప్పవాడు. గుణగ విజయాదిత్యుడు పల్లవులను, పాండ్యులను, రాష్ట్రకూటులను జయించాడు. ఈ తూర్పు చాళుక్యుల యొక్క గౌరవాన్ని పెంచాడు. తర్వాత రాజరాజ నరేంద్రుడు తెలుగు భాషను పోషించి గొప్ప సేవ చేశాడు. రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థానములో ఉన్న కవులు నన్నయ్య భట్టు, నారాయణ భట్టు, పావులూరి మల్లనాంతం. ఈ నన్నయ్య భట్టు తెలుగులో మహాభారతాన్ని రచించాడు, తెలుగులోకి అనువదించాడు. ఈ మహాభారతము సంస్కృత భాషలో ఉంటే దాన్ని తెలుగులోకి మొదటి 2.5 పర్వాలను అనువదించాడు. కాబట్టి నన్నయ్యను ఆది కవి అంటారు తెలుగు భాషలో. తర్వాత పావులూరి మల్లన గణిత సార సంగ్రహం, పావులూరి మల్లన గణిత సార సంగ్రహం అనే గ్రంథాన్ని రచించాడు. ఇది ఓకే.